హెచ్ఓ పోస్టులు ఉద్యోగాలు లేవన్నా కానీ ప్రైవేట్ కాలేజెస్ పెంచుతున్నారు బయటికి వచ్చిన విద్యార్థులంతా ఆత్మహత్యలు వీళ్ళు లేక రైతులు కొల్లల కొద్ది ఆత్మహత్యలు చేస్తున్నారు హార్టికల్చర్ నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు ఉద్యానానికి మంచి వెలుగుంది ఆయన నమ్మి యూనివర్సిటీ సెపరేట్ చేశారు కానీ ఏ ఒక్క ఇటువంటి ఖచ్చితంగా అక్కడ ప్లేస్మెంట్ ఇస్తాం అది కాక మీ ఊరి పరిధిలోనే మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి మీరు కూడా చూసుకునేది కూడా మీ లోకల్ గా మీకున్న ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా మీరు ఎక్కువ సలహాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది మనం వచ్చిన తర్వాత చేస్తాం దాంట్లో గైడ్ లైన్స్ లో గ్రామ సెక్రటేరియట్ గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా ఒక పాయింట్ పెడతాం అగ్రికల్చర్ మనం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ లో ఒక పాయింట్ కూడా పెడతాం దాంట్లో ఏందంటే గ్రామ సెక్రటేరియట్ లో ఖచ్చితంగా డిగ్రీ ఖచ్చితంగా అగ్రికల్చర్ బేస్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇటువంటి డిగ్రీలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలలో అక్కడ అవకాశం వచ్చేటట్టు ఒక్క రైతుకు కూడా ఉపయోగం లేదు ఇంకా హెచ్ఓలు మాకు అసలు జీవో అంటే లేదన్న కమిషనర్ కానీ పోయి చదువుకోని అంటే సార్ అన్న ఈ గవర్నమెంట్ తరపు నుంచి మాకు నాన్నగారు పేరు కొట్టి చేయాలని సార్ ఇదేనా మన డిమాండ్స్ అవును సార్ రెగ్యులర్ ఉద్యాన విస్తరణ అధికారులు హెచ్ఓలు లేని ఉద్యాన హబ్బులు ఇయ్యాలా అంతే కదన్న మేము లేనిది యూనివర్సిటీలో జరిగేది కానీ రీసెర్చ్ కానీ ఏం తెలుస్తుందన్న.